తుంగతుర్తి మండలం అన్నారంలో టీఆర్ఎస్ భారీ ర్యాలీ బాగు చేసుకుందామని మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం చేస్తున్నా. సరే, కొన్ని నష్టాలు జరిగిన మాట వాస్తవం. దయచేసి తప్పిదం జరిగినా సరే పొరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టు మీరు అనుకున్నా మీరు క్షమిస్తారని మాతోని మీరు మీతో మేము ఉండి ఈ గ్రామాన్ని శాంతియుతంగా ఓటింగ్ పద్ధతి నడిపించుకొని మంచి ర్యాలీతో గెలిపించి గ్రామంలో సీసీ రోడ్డు కానీ కరెక్ట్ పోలు కానీ ఇంకా ఏ రకమైన పెద్ద మనుషులకు పెన్షన్లు కానీ కళ్యాణ లక్ష్మి కానీ షాజీ ముబారక్ కానీ గొర్రెలకు పథకాలు కానీ ఎలాంటివి ఉన్నా ఇప్పుడు పైన మన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మీరు తెలంగాణ గవర్నమెంట్కి ఉంగరం గుర్తుకు ఓటేసి సైతులు గెలిపిస్తే మనం 5 సంవత్సరాలు సస్యశ్యామలంగా గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవచ్చు. ఏ అధికారం లేని పార్టీకి ఓటేస్తే అది మురిగిపోయినట్టు అవుతుంది, వృధా అవుతుంది. దయచేసి ఆలోచించండి మీరంతా. నేను చెప్పేది కూడా అది వాస్తవమా అది అబద్ధమా అనేది ఆలోచించండి. సరే, వ్యక్తిగత సమస్యలు ఎన్నున్నా ఇప్పుడు ఎవరెవరు కూడిండ్రు, ఊళ్ళో ఏం చేస్తున్నారు, దయచేసి నేను ఈ గ్రామాన్ని యునానిమస్కు ప్రయత్నం చేసినా అయినా ఎవరు సహకరించలేదు. పబ్బం కట్టుకుందామని ఈ రకంగా ఈ ఊరు డిస్టర్బెన్స్ చేసి మన ఎన్నికలకు రావడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ గతంలో కూడా మనకు 11 ఓట్లు వచ్చాయి, 481 వ్యాటితో గెలిచినాం. దయచేసి మీరందరూ సహకరించి అమ్మలు అత్తలు తమ్ముళ్ళు అన్నలు చెల్లెళ్ళు పెన్షన్దారులు ముఖ్యంగా పెన్షన్దారులు కేసీఆర్ గారు మీకు 2016 రూపాయలు ఇస్తున్నారు. మీరు ఖచ్చితంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కుల పంచాయతీలు కావు, ఇవి మత పంచాయతీలు కావు. దయచేసి అర్థం చేసుకోండి, మాకు మీకు శత్రుత్వాలు పంచాయతీలు ఎన్నడూ లేవు. అభివృద్ధి చేయము తెలంగాణ పార్టీ కేసీఆర్ గారు అభివృద్ధి చేయము. ఇంతకంటే ఎక్కువ కూటమిలన్నీ కూడి అతిరథ మహారథులు 35 కిలోల కేసీఆర్ మీద కులుల లాంటి మిసాల్ దిగులలో వచ్చే కుప్పగురిపోయినారు. మీరంతా అర్థం చేసుకుని రాష్ట్రమంతా మన చేతిలో ఉంది. మీకు ఏ పని కావాలన్నా తెలంగాణ పార్టీ ఓటేయండి, తమ్ముడిని అత్యజమ్యాడుతుని గెలిపేయండి. పాపం బయలు సోదరుడు, పేదవాడు, ఆర్ఎంపీ డాక్టర్, మర్యాదర్శుడు, గుణశీలి ఆయన గురించి మీకు అంతా తెలుసు. విద్యావంతుడు, అన్ని రకాల్లో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కేతుడు వాళ్ళ మాతో ఉంటాడు. పైన ఎమ్మెల్యే గారు ఉన్నారు, మంత్రులు.